టీ20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మతో పాటు కోహ్లీని ఓపెనర్గా పంపించాలని, అది టీమిండియాకు ప్లస్ అవుతుందని చాలా రోజులుగా అందరూ అంటున్నారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ. అందుకు తగ్గట్లుగానే ఐర్లాండ్తో మ్యాచ్లో వీళ్ళిద్దరూ ఓపెనర్గా వచ్చారు. కోహ్లీ త్వరగానే అవుట్ అయినప్పటికీ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు. కోహ్లీ ఓపెనర్గా రావడం వల్ల ఏం జరుగుతుందంటే, ప్లేయింగ్ 11లో శివన్ దుబేకు చోటు దక్కింది నిన్న ఐర్లాండ్ మ్యాచ్లో. అతనితో పాటు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జడేజా రూపంలో నలుగురు ఆల్రౌండర్లు జట్టులో ఉన్నట్లయింది. దీంతో బౌలింగ్ బ్యాటింగ్లో కావాల్సినన్ని ప్రత్యామ్నాయాలు జట్టుకు దొరికింది. ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ ఓపెనర్గా కోహ్లీ 741 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ ముందు వరకు కూడా అంతర్జాతీయ టీ20లో ఓపెనర్గా కోహ్లీ 9 161 ప్లస్ స్ట్రైక్ రేట్తో 400 పైగా పరుగులు చేశాడు. కానీ విరాట్ కోహ్లీని ఓపెనర్గా పంపకుండా రెగ్యులర్ ఓపెనర్ అయిన యశస్వి జైస్వాల్ని ఓపెనర్గా పంపిస్తే ఏమవుతుందంటే, ఎలాగో అతడు పెద్దగా ఫామ్లో లేడు. దీనివల్ల కోహ్లీ వన్ డౌలో రావాల్సి వస్తుంది. అప్పుడు శివన్ దుబే లేదా ఇంకెవరైనా ఆల్రౌండర్ను కూర్చోబెట్టాల్సి వస్తుంది. దీనివల్ల జట్టుకు మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఫామ్లో ఉన్న కోహ్లీని ఓపెనింగ్కు పంపిస్తే బ్యాటింగ్లో దూకుడుతో పాటు ఆల్రౌండర్స్ వల్ల బ్యాటింగ్ బౌలింగ్ లోతు కూడా పెరుగుతుంది.